లోపల ఏం మాట్లాడుంటారు సార్? ఆయన అడిగినప్పుడు ఆయన నెక్స్ట్ టైం పిలవడం అయితే ఏం లేదమ్మా, ఇప్పటివరకు అయితే అక్కడ ఏం జరిగిందని మాత్రమే ప్రశ్నించారు అన్నట్టు చెప్పారు. సో అక్కడ ఏం జరిగి ఉంటుంది సార్? ఈ మొత్తం 4.5 గంటల సేపు నడిచిన తంతండి. ఆ 4.5 గంటల సేపు ప్రశ్నించారు అనేది కాదు. ఓకే, అందులో వాళ్ళు ఎంత ఉంటారంటే కనీసం ఒక 2 గంటల సేపు క్యాజువల్ టైం, జస్ట్ హాయ్ హలో అనే లెవెల్లో ఒక 2 అవర్స్ టైం చేస్తారు, పాస్ చేస్తారు. 2 అవర్స్ ఆయనకి బిర్యానీ తెప్పిస్తారు, కాఫీలు బిర్యానీలు అవన్నీ మామూలే. ఓకే, తెప్పిస్తారు. అదంతా అయిన తర్వాత యాక్చువల్గా ఇష్యూ మీద డిస్కస్ చేసేది 1 అవరే మ్యాక్సిమం అయితే. ఓకే, ఇక మిగతాదంతా కూడా వాళ్ళు టైప్ చేసుకోవటము, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడం, ప్రింట్అవుట్ తీయటం, దీనికి టైం వేస్ట్ అవుతుంది. యాక్చువల్ గ్రిల్లింగ్ క్వశ్చన్కి 1 అవర్. 1 అవర్ ఇది సిబిఐ యొక్క ఇదన్నమాట. ఓకే, స్ట్రాటజీ దాన్ని మనం అట్లా వే వాళ్ళు అట్లా ఇది చేస్తారు వాళ్ళు. కాకపోతే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే టాక్టిక్స్ అంటారు చూడండి, టాక్టిక్స్. ఆ టాక్టికల్గా ఒక లెటర్ని పెట్టారు అక్కడ మధ్యలో. అదే మర్డర్ సీన్లో ఒక లెటర్ దొరికింది, దాన్ని సిబిఐ వాళ్ళు కస్టడీలో పెట్టుకున్నారు. ఆ లెటరు బ్లాంక్ లెటరా, బ్లాంక్ పేపరా, ఏమైనా రాసిందా, ఎవరు రాశారు, ఎవరు సైన్ చేశారు, ఇవన్నీ సస్పెన్స్. ఓకే, ఇది ఏంటి సార్ అంటే కేసుని ఏమైనా మళ్ళించడానికి అట్లా ఏమైనా చూస్తున్నారా? అది $1 మిలియన్ క్వశ్చన్ అనమాట, అది చెప్పరు ఇప్పుడప్పుడే. ఓకే, దాన్ని అడ్డం పెట్టుకొని ఫస్ట్ వీళ్ళందరిని ఇంట్రాగేట్ చేస్తారు. ఓకే, ఇంట్రాగేట్ చేసేటప్పుడు చెప్తారు వాళ్ళు, మా కస్టడీలో ఒక లెటర్ ఉంది, దాంట్లో అసలు రహస్యాలు ఉన్నాయి. ఓకే, నువ్వు మర్యాదగా చెప్తావా, నీకు చెప్పే వెర్షన్ చెప్పు, రేపు పొద్దున నువ్వు చెప్పిన వెర్షన్ ఆ లెటర్కి కాంట్రరీగా ఉంటే ఓకే నీ పని అయినట్టేగా. అయినట్టే అంటే ఆ లెటర్లో ఏముందో చెప్పరు, కానీ ఒక లెటర్ అయితే ఉంది. ఉంది ఉంది, లెటర్ ఉంది. దాన్ని ఎప్పుడు వాడతారంటే వీళ్ళందరూ చెప్పనిచ్చే చెప్పేస్తారు. ఓకే, ఎంతమంది సాక్షులను పిలుచుకొస్తారో, ఎంతమంది అక్యూజ్లను పిలుచుకొస్తారో, పిలిచి వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేసి విషయాలన్నీ రాసుకుంటారు. రాసుకున్న తర్వాత సపోజ్ అందులో నిజంగానే ఒక లెటర్ రాసింది. ఓకే, ఆ లెటరు ఏమండి, 1 నంబర్ 1 చనిపోయిన ఆయన పేరేమండి కేసులో? వివేక గారు, వివేకానంద రెడ్డి. ఆయనే సపోజ్ రాశాడు అనుకోండి లాస్ట్ మూమెంట్లో, సినిమాల్లో ఇట్లాగే ఉంటాయి కదా, ఆయన గుండెపోటు కదా సార్ వచ్చింది. ఆయన ప్రీ ప్లాన్డ్ అంటే ఆయనకు ముందే బాగలేకుండా ఉండి అలా ఏం చనిపోలేదు, గుండెపోటు వచ్చి చనిపోయారని వాళ్ళే చెప్పారు. వాళ్ళే చెప్పారు కాబట్టి ఆయన కూడా రాసి ఉండొచ్చు. రాసి ఉండి ఆయన ఎవరో 1, 2, 3 పేర్లు రాసి ఉండొచ్చు, వీళ్ళ వల్ల నాకు ప్రమాదం ఉంది, ఈ రోజున ఇలా జరిగింది, మధ్యాహ్నం ఇలా జరిగింది, నేను సస్పెక్ట్ చేస్తున్నా వీళ్ళని అని రాసి ఉండొచ్చు. ఓకే, లేకపోతే డైరీలో దొరికినటువంటి ఇంకొక పేపర్ అయి ఉండొచ్చు, ఆ డైరీలో ప్లాన్ ఉండొచ్చు. ఓకే, నువ్వు 8 గంటలకి కిటికీ దగ్గర నిలబడాలి, 8 గంటలకి ఫలానా వాడు వచ్చి గేట్ దగ్గర నిలబడాలి, వీడు గోడ దింకి లోపల రావాలి, వాడు కత్తితో కొడవలతో కొట్టేయాలి. ఓ, అందరికి టైమింగ్స్ ఇస్తారు, నువ్వు 8 గంటలకు 8 నిమిషాలు రావాలి, నువ్వు వచ్చిన 5 నిమిషాలకు వాడు రావాలి. ఓకే, తర్వాత అంబులెన్స్ రెడీ పెట్టుకోండి, ఇలా ప్లాన్ వేసుకుంటారు వాళ్ళు. ఆ ప్లాన్ కూడా కాగితం అయ్యి ఉండొచ్చు. అలా కూడా అయ్యి ఉండొచ్చు, అలా కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ సునీల్ యాదవ్ గారు అయితే ఇప్పుడు ఆయనకు బెయిల్ ఇప్పించడానికి ప్రయత్నిస్తే సిబిఐ అది పనిగా చెప్పింది, ఆయన ఆ మర్డర్ జరగక ముందు జరిగిన తరువాత ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారయ్యే పరిస్థితి ఉంది కాబట్టి. అదే కాదు, సిబిఐ వాళ్ళు బెయిల్ పిటిషన్, ప్రతి బెయిల్ పిటిషను వాళ్ళు ఇలాంటివే పెడతారు, లింకులు పెట్టి బెయిల్ రాని కూడా చేస్తారు. వాళ్ళకి కావాల్సింది బెయిల్ డిస్మిస్ అవ్వడమే కదా. ఓకే, అది సునీల్ యాదవే కాదు, ఎవరికైనా వాళ్ళు అట్లాగే మాట్లాడతారు. కాబట్టి బెయిల్ డిస్మిస్ చేయించడంలో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, అది వాళ్ళ తప్పు కాదు. అట్లాగే న్యాయవాదులు బెయిల్ ఇప్పించడానికి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఉపయోగిస్తారు, కాబట్టి అది సునీల్ యాదవ్ది పాత్ర కాదు అక్కడ. ఓకే, నేను అట్లా అనుకోను. కాకపోతే అవినాష్ రెడ్డిని 4 టైమ్స్ వాళ్ళు పిలిచారు. ఓకే, 4 టైమ్స్ పిలిచారు, 4 సార్లు పిలిచారు, ఇంట్రాగేట్ చేస్తున్నారు, పిలిచారు ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఒక ఇంట్రాగేషన్కి సెకండ్ ఇంట్రాగేషన్కి ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది రాసుకుంటారు, చాలా డీప్గా స్టడీ చేస్తారు వాళ్ళు. అప్పుడు ఈ ఆన్సర్ చెప్పడానికి ఎంత టైం పట్టింది, ఇప్పుడు అదే ఆన్సర్ చెప్పడానికి ఎంతసేపు తడబడుతూ చెప్పాడు, ఎక్కడ తడబడుతున్నాడు,
ఆ ఏరియాలన్నీ రాసుకుంటారు వాళ్ళు. అవినాష్ రెడ్డి గారు నిన్న మాట్లాడినప్పుడు చెప్తారు, అప్పుడు ఏదైతే నేను చెప్పాను ఆయన ఆ రోజు చనిపోయిన రోజు ఏదైతే చెప్పాను ఇప్పుడు నేను అదే చెప్తాను ఎందుకంటే అదే నిజం కాబట్టి అన్నట్టు చెప్పారు. నిజమైతే సేమ్ వచ్చేస్తది, సేమ్ అదే టైంకి వచ్చేస్తది. అబద్ధం అనుకోండి అప్పుడు ఆయన కన్ఫ్యూజ్ అవుతాడు, అప్పుడు ఏం చెప్పాం గుర్తు చేసుకోవాలి కదా. ఓకే, ఆ గుర్తు చేసుకోవడంలో కొంత టైం పడుతుంది. ఓకే, అందుకనమాట ఇన్నిసార్లు పిలిచేది వాళ్ళని నాలుగు సార్లు, మళ్ళా ఇంకోసారి రెండు సార్లు పిలిచిన ఆశ్చర్యపోకండి. పిలిచి ఇన్ని సార్ల మధ్యలో వైవిధ్యం ఎక్కడుంది అని చూస్తారు. చూసేసి ఓకే ఈయన దాంట్లో లోపల ఈయన ఇక్కడ తడబడుతున్నాడు, ఈ ఏరియా గ్రే ఏరియా అంటారు దాన్ని వాళ్ళ లాంగ్వేజ్ లో, గ్రే ఏరియా, గ్రే ఏరియా, ఆ గ్రే ఏరియాస్ ఐడెంటిఫై చేస్తారు, ఐడెంటిఫై చేసి పెట్టుకుంటారు. అట్లాగే ఈయన అవినాష్ రెడ్డి తర్వాత అంతకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి ఎక్కడ కాంట్రడిక్ట్ అవుతున్నారు, ఎక్కడ కొరోబరేట్ అవుతున్నారు, ఎక్కడ కాంట్రడిక్ట్ అవుతున్నారు, ఎన్ని పాయింట్స్ రాసుకుంటారు. రాసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ డీజీ తోటి కన్సల్ట్ చేస్తారు, డీజీతో కన్సల్ట్ చేసి మరి రకంగా ఉంది ఎవిడెన్స్ ఏం చేయమంటారు, లాస్ట్ అండ్ ఫైనల్ వేసుకోండి అంటారు అందరినీ. వీళ్ళు 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 వీళ్ళందరూ నా నంబర్ చేసేస్తారు, ఇంతమంది నంబర్ని లోపల వేసేసేయమంటాడు, ఆర్డర్ వచ్చేస్తుంది, ఆర్డర్ రాగా లోపల వేస్తారు. ఓకే, అంటే గూగుల్ టేక్అవుట్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేసి సిబిఐ సునీల్ యాదవ్ గారికి బెయిల్ రాకుండా ఆపింది. ఆ ఎవిడెన్స్ వల్ల అవినాష్ రెడ్డి గారికి ప్రాబ్లం ఏమైనా వచ్చేది ఉందా? ఒకవేళ దాంట్లో ప్రాబ్లం ఏమైనా ఉంటే అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారా? తప్పకుండా. గూగుల్ టేక్అవుట్ అనేది అది ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్. ఓకే, అది ఎట్లాంటిదంటే ఒక అద్దం లాంటిది. మీ ముందు అద్దం పెడితే మీ మొహం యొక్క రియాలిటీ ఎట్లా కనబడుతుందో గూగుల్ అనేది అంత రియాలిటీ. ఎందుకంటే గూగుల్ అనేది ఒక వరల్డ్ ఎర్త్ అన్నమాట, అది వరల్డ్ ఎర్త్, అది ప్రతిదీ గూగుల్లో ఉంటుంది, ఉంటుంది న్యాచురల్గా కదా, అది ఎర్త్, గూగుల్ ఎర్త్ అంటారు దాన్ని, గూగుల్ ఎర్త్, గూగుల్ తల్లి, గూగుల్ మళ్ళీ తల్లి అనకండి, గూగుల్ ఎర్త్. దాన్ని వాడుకొని ఈ రోజున మా ఆఫీసు హైదరాబాద్ ఫస్ట్ ఇండియా స్టార్ట్ చేస్తారు, హైదరాబాద్, దాని తర్వాత ఏరియా గోల్నాకా, గోల్నాకాలో తులసీనగర్, ఫలానా ఇంటి అడ్రస్, ఈ ఇంటి ముందు నిలబడినటువంటి కారు ఎవరిది ఉంటుంది, ఫలానా భారతీయ మీడియా, దాని మీద రాసి ఉంటుంది ప్రెస్ అని కూడా రాసి ఉంటుంది, వాళ్ళ కెమెరాలో ఈ ప్రెస్ అనే మాట, మీ కారు నంబరు, మీ భారతీయ మీడియా లోగో అని రికార్డ్ అయిపోతాయి. మీరు అబద్ధం అంటారు దాన్ని, కావాలంటే లైవ్ వచ్చేస్తే గూగుల్ ఎర్త్ లైవ్, లైవ్ లో నేను చూశానండి మా చుట్టాల ఇంట్లో ఆస్ట్రేలియాలో గూగుల్ ఎర్త్ చూపించి అందులోపల మా చుట్టాల ఇంట్లో వరండా బయట ఎన్ని జతల చెప్పులున్నాయి, వాళ్ళు ఏదో సత్యనవర్తం చేసుకుంటున్నారు అక్కడ, బయట ఎన్ని జతల చెప్పులున్నాయి, ఎంతమంది వచ్చారు అనేది నేను చూసా. గూగుల్ ఎర్త్ అంటే అది అంత లైవ్లీ ఉంటుంది అది. ఓకే, కాబట్టి ఆ గూగుల్ ఎర్త్ లోపల ఒక మనిషి అక్కడ ఉన్నాడా లేదా అనేది జియో లొకేషన్ మీద కూడా వస్తుంది. ఒకటేమో గూగుల్ ఎర్త్, గూగుల్ ఎర్త్ అయిన తర్వాత ఆయన నంబర్ ఏదైతే ఉందో మా మొబైల్ నంబరు, ఆ మొబైల్ నంబర్ ఆ టైంకి నేను చెప్పిన ఈ తులసీనగర్ కాలనీలో ఫలానా ఇంటి దగ్గర ఉన్నటువంటి నియరెస్ట్ టవర్, సెల్ టవర్, ఆ సెల్ టవర్ నుంచి యాక్టివేట్ అయిందా, ఆయనకి ఏదైనా మొబైల్ వచ్చినా సరే ఇన్కమింగ్ పోయినా సరే అవి యాక్టివేట్ అయింది నియరెస్ట్ టవర్. ఇప్పుడు ఇక్కడ నియరెస్ట్ టవర్ గోల్నాకాలో ఉంది, అంటే గోల్నాకా టవర్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో ఆయన గోల్నాకాలో ఉన్నాడు, అది కన్ఫర్మ్ అయింది కదా. దీన్ని కన్ఫర్మ్, డబుల్ కన్ఫర్మేషన్ గూగుల్ ఎర్త్ అనమాట. గూగుల్ ఎర్త్ లో కూడా ఆయన ఇక్కడే గోల్నాకాలో ఉన్నాడు అనే విషయాలు ఎప్పుడైతే వచ్చాయో ప్రింట్అవుట్ వచ్చేస్తుందండి. ప్రింట్ ఆప్షన్ కొట్టారంటే ఆ ప్రింట్అవుట్ లో ఈ గూగుల్ ఎర్త్ లో ఫలానా వాడి కారు, నిన్న చూసాను ఒక కారు, దాన్ని ఏమంటారు అది, ఆయన అవినాష్ రెడ్డి దిగిన కారు క్రెటా, ఆ క్రెటా కారు నంబరు ఉంటుంది ఇంటి ముందు ఉంటుంది, వివేకానంద రెడ్డి ఇంటి ముందు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంత ఎవిడెన్స్ అనమాట. ప్రాబ్లం కాదా మరి, అయితే ప్రాబ్లం అవుతుందంటే ఆయన వచ్చాడు అక్కడ ఉన్నాడు అనేది ప్రిజంప్షన్, ఉన్నాడు అక్కడ. అయితే మర్డర్ కేసులో ప్రిజంప్షన్ ఎట్లా ఉంటుందంటే లాస్ట్ సీన్ వివేకానంద రెడ్డి గారితో లాస్ట్ ఎవరు కలిసి ఉన్నారు, ఆయనతో పాటు ఎవరు కలిసి ఉన్నారు, దాని తర్వాత ఆయన మర్డర్ అయిపోయింది అనగానే లా ఏం చెప్తుందంటే
ఎవరైతే లాస్ట్ ఆయన తో కలిసి ఉన్నట్లు మనకు ఆధారాలు దొరికాయో వాడే క్రిమినల్ ఓకే వాడే మర్డర్ చేశాడు ఓకే అన్నప్పుడు వివేకానంద రెడ్డి గారి కార్ అక్కడ ఉంటే సరిపోదు ఓకే కార్ తో బాటు ఆయన చెప్పులు కూడా ఉండాలి అక్కడ ఓకే ఆయన చెప్పులు ఉండి నిన్న ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పుల ఫోటో ఎవడన్నా వీడియో తీసి ఉంటే ఈ చెప్పులు ఆ చెప్పులు ఒకటే అనుకోండి అప్పుడు వివేకానంద రెడ్డి ఆ ప్రాంతంలో క్రైమ్ సీన్ లో ఈయన ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇది ప్రాసెస్ చాలానే ఉంది అయితే ఓ చాలా ప్రాసెస్ ఉంది ఇదంతా క్రాస్ ఎగ్జామిన్ చేసి అడ్వకేట్లను బట్టి ఉంటుంది ఓకే ఆ మళ్ళీ అడ్వకేట్లు మళ్ళీ వాళ్ళని కొంటే అదొక ప్రాబ్లం అదొక ప్రాబ్లం ఈ రకంగా ఉంటది ఓకే అంటే సిబిఐ తెలంగాణ కేస్ ఏమో తెలంగాణకు వచ్చిన తర్వాత బాగా వేగవంతమైందనే చెప్పాలి ప్రాసెస్ అవును కాబట్టి ఆంధ్రాలో ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఇప్పుడు బిఆర్ఎస్ కదా మొత్తం ఇండియా కావాలనుకుంటుంది కాబట్టి ఆంధ్రాలో ఏమైనా సపోర్ట్ చేస్తాము బిఆర్ఎస్ కి నెక్స్ట్ ఎలక్షన్స్ లో అంటే ఏమైనా హెల్ప్ చేసి ఈ కేసును ఆపిన్ చేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సుప్రీం కోర్టు చెప్పింది సుప్రీం కోర్టు చెప్పి ఇన్వెస్టిగేట్ చేయమని తెలంగాణకి ఇచ్చింది అవును తెలంగాణలో కూడా అలాంటి గేమ్స్ ప్లే చేస్తే మనం ఆంధ్రాలో ఒక కేసు చూసాం లోకల్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయకపోతే సిఐడికి ఇచ్చారు సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయకపోతే సిబిఐకి ఇచ్చారు కాబట్టి సిబిఐ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేయకపోతే అప్పుడు ఉన్న ఆధారాలు అన్ని తీసుకొని ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఇంక్వైరీ చేపిస్తారు సిట్టింగ్ జడ్జి హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఓకే ఆయన తోటి ఇన్వెస్టిగేట్ చేపిస్తారు దీంట్లో గేమ్ ప్లాన్ గేమ్ ప్లే చేసి ఏదైనా డివియేట్ చేద్దాము అని ట్రై చేస్తే వాడు ఉద్యోగం పోవడం గ్యారంటీ మళ్ళీ వాడు ఒక క్రిమినల్ అయిపోతాడు వాడికి కూడా మర్డర్ కేసే మర్డర్ కేసుకి ఉన్న పనిష్మెంట్ వాడికి పడుతుంది అబెట్మెంట్ అందుకని నేను అనుకుంటా సిబిఐ వాళ్ళు అంత రిస్క్ తీసుకోరు వాళ్ళకి అవసరం కూడా లేదు వాళ్ళకి ఎందుకంటే దేశవ్యాప్తంగా వాళ్ళ ఏజెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇలాంటి అవినాష్ రెడ్డి ఎవరో ఆర్డినరీ పర్సన్ వాళ్ళకి అంతే ఆ రేంజ్ లో వాళ్ళు ఆలోచిస్తారు ఇలా అనుకుంటే పంజాబ్ లో దగ్గర 500 మంది విఐపీలు ఉన్నారు పంజాబ్ లో వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ విజయమాల్య లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు అటువంటి వాళ్ళ ముందు కంపేర్ చేస్తే ఈ ఇందులో ఈ కేసులో ఉన్న వాళ్ళు నథింగ్ అనమాట అట్లా కాబట్టి అట్లా అనుకోవడానికి లేదు సిబిఐ ఇంపార్షియల్ గానే కండక్ట్ చేస్తుంది ఇన్వెస్టిగేషన్ ప్రాబ్లం లేదు మొన్న 10వ తేదీ దస్తగిరి వచ్చాక మార్పులు వస్తాయి అన్నట్టు మనం ఇంతకు ముందు మాట్లాడుకోవడం జరిగింది అంతకు ముందు చెప్పారు సో ఏమైనా మారిందంటారా అది ఇన్వెస్టిగేషన్ లోపల జరిగి ఉంటుంది కదా అది మనం చెప్తారా ఫోన్ చేసి ఏమండి ఓకే దస్తగిరి వచ్చాడు స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆ స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత కదా మళ్ళీ అవినాష్ రెడ్డి పిలిచారు అది డెవలప్మెంట్ అనుకోవాలి మరి ఓకే ఆయన ఏదో చెప్పుంటాడు దస్తగిరి చెప్పిన దాని మళ్ళీ ఆయన ఫోర్త్ టైం పిలిచారు కదా అవును మరి అలాంటివి డెవలప్మెంట్స్ ఉంటాయి ప్రాసెస్ అయితే జరుగుతుందంట ప్రాసెస్ జరుగుతుంది ఇంకా దగ్గరకు వచ్చింది ప్రాసెస్ కూడా చాలా దగ్గరకు వచ్చింది ఇంకా ఓకే నెక్స్ట్ ఇంకా అరెస్ట్లే పర్వం ఓ అరెస్ట్ల పర్వమే ఇక అరెస్ట్లు అంటే పెద్ద పెద్ద వాళ్ళే అవ్వాలి ఇంకా మరి పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు మరి మామూలు వాళ్ళు అవుతారు